ఓకే సో హరీష్ శంకర్ గారు మీరు మాట్లాడాల్సినటువంటి ముహూర్తం రానే వచ్చింది ఇందాక గంట కృతం మీరు కాదు ముహూర్తం అన్నారు ఇలా చూశారు ఇప్పుడు ముహూర్తం రానే వచ్చింది కాబట్టి మన గద్దలకొండ గణేష్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము టు హరీష్ శంకర్ గారు ఈ 3 సంవత్సరాల్లో ఇన్ని రిలీజుల్లో ప్రీ రిలీజుల్లో ఇదే మొట్టమొదటిసారి ఆయన మొహం మీద స్క్రీన్ లేకుండా మనందరం చూడడం సో హరీష్ శంకర్ గారు హార్టి వెల్కమ్ టు యూ అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ అండి నేను వైజాగ్ కదా శిల్పకళ వేదిక కాదు వైజాగ్లో కొత్త యాంకర్ని చూడొచ్చామో అని అనుకున్నాను పండగ రోజు కూడా పాత యాంకర్ అని నేను కూడా పాన్ ఇండియా యాంకర్ కాదు వరల్డ్ యాంకర్ అంతే తగ్గేదేలే మనం కూడా ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలోనే శుభం ఉంది మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైజాగ్ అందరికీ నమస్కారం ఇందాక సాంగ్ వస్తుంటే నాకు అనిపించింది ఏ బిడ్డ నా అడ్డ అని నిజంగా వైజాగ్ బన్నీ అడ్డ సరైనడు ఫంక్షన్ ఇక్కడే చూశాను అలవైకుంఠపురం కూడా ఇక్కడే ఫంక్షన్ జరిగింది అంటే రాజమౌళి గారి తర్వాత మళ్ళీ తెలుగు సినిమా సత్తాని నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి జాతీయ స్థాయిలో ఒక్క మీరే కదా సార్ ప్రతి తెలుగువాడు ఇక్కడి నుంచి తగ్గేదేలే అనే ఒక ఇన్స్పిరేషన్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ ఎందుకంటే పుష్ప తర్వాత ఎప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీతో పుష్ప గురించి చెప్పడం ఎప్పుడు నాకు ఛాన్స్ రాలేదు సో థ్యాంక్స్ మనీ ప్రౌడ్ ఆఫ్ యూ నిజంగా మీతో పనిచేయడం అదృష్టం మీ పరిచయం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్ విత్ పుష్ప ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ యంగ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ గురించి చెప్పాలి ఫస్ట్ ఇద్దరు ముందుగా మా అల్లు బాబీ గురించి చెప్పాలి అల్లు బాబీ ఏదున్న మొహమి చెప్పేస్తాడు చాలా బోల్డ్గా మాట్లాడు చాలా ఫ్రాంక్గా మాట్లాడు అంటే ఎలా ఎలా ఉంటుందంటే బాబీ గురించి చెప్పాలంటే మొహమాటానికి అంటే మొహమాటానికి పొగిడే వాళ్ళకంటే కూడా మొహం మీద తిట్టేవాళ్లే మన వెల్విషర్స్ బాబీ మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తున్నాను యాంకర్లు షేక్ అయిపోతున్నారు మిమ్మల్ని క్వశ్చన్ వేయాలంటే అంత బోల్డ్గా అంత ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు నాకు చాలా సంవత్సరాలకి తెలుసు బాబీ గదలగొండ గణేష్ అప్పుడు కూడా నేను ఒకసారి కచ్చి చెప్పాను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు సూపర్ హిట్ త్వరగా స్టార్ట్ చేయి సెకండ్ హాఫ్లో అదేదో ఉంది అది నాకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పు అన్నారు సార్ సూపర్ హిట్ అన్నారు కదా సార్ మళ్ళీ సెకండ్ హాఫ్ అంటారు ఏంటి అన్నాను బట్ ఇందాక చెప్పినట్టు ఏదున్నా సరే మనసులో ఏది దాచుకోకుండా అంత బయటికి అంత బోల్డ్గా మాట్లాడే బాబీ ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్గా మీరు ఫుల్ ఫ్లెజ్ ప్రొడ్యూసర్ రావడం చాలా హ్యాపీగా ఉంది సార్ ఆల్ ది బెస్ట్ ఇకపోతే నాకు సిద్ధు 2011 నుంచి తెలుసు 2012 నుంచి తెలుసు ఫస్ట్ సాయిధరం తెచ్చి పరిచయం చేశాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఓ వెరీ గుడ్ అని ఇప్పుడు సిద్ధుతో ట్రావెల్ అయ్యాను ఆ తర్వాత బన్నీ ఒకరోజు సిద్ధు నాకు చాలా ఇంపార్టెంట్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఇట్స్ నాట్ మై రిలేటివ్ అన్నాడు ఓహో అనుకున్నాను ఆ తర్వాత వాల్మీ అయ్యేటప్పుడు మళ్ళీ వరుణ్ సిద్ధు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు ఇలా ఎవరికి పడితే వాళ్ళకి సిద్ధు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను బట్ తర్వాత తెలిసి సిద్ధు నాకు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్ మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ మంచి టేస్ట్ ఉన్న పర్సన్ ఇప్పుడు ఈ సినిమాతో ప్రొడ్యూసరు వెరీ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్ యాక్చువల్గా హీరోలు డైరెక్టర్లు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యేంత హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్ యాక్చువల్గా సిద్ధు హ్యాట్స్ ఆఫ్ టు యూ యాక్చువల్గా గద్దలగొండ గణేష్ జరుగుతున్నప్పుడు ఈ స్క్రిప్ట్ డిస్కషన్ జరిగింది బట్ అప్పుడు కిరణ్ వరుణ్ వీళ్ళిద్దరూ ఈ సినిమాకి ఫిజిక్ కావాలి వరుణ్ ఇంకా కొంచెం ఫిజికల్ ప్రిపరేషన్ కావాలి అని చెప్పి నిజంగా నా సినిమాకి వీళ్ళిద్దరూ ఈ ప్రొడ్యూసర్లు డైరెక్టర్ నా సినిమాకి వే క్లియర్ చేశారు సో సభాముఖంగా ఆ రోజు గద్దలగొండ గణేష్ సినిమాకి మీరు ఇచ్చిన అవకాశానికి నిజంగా మీ అందరికీ యాజ్ అ ప్రొడ్యూసర్గా కిరణ్ డైరెక్టర్గా నీకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ వరుణ్ అండ్ కిరణ్ గురించి చెప్పాలి డైరెక్టర్ కిరణ్ కిరణ్ నాకు మిరపకాయకి కోడైరెక్టర్గా పనిచేశాడు నా దగ్గర నా దగ్గర నుంచి కిరణ్ ఏం నేర్చుకున్నా తెలియదు కానీ ఎంత టెన్షన్ ఉన్నా సరే కామ్గా ఉండాలని మటుకు నేను కిరణ్ దగ్గర నుంచి నేర్చుకున్నా సీరియస్గా అసలు సెట్లో ఎంత ప్రెషర్ ఉన్నా ఎంత టెన్షన్ ఉన్నా చాలా కామ్గా హ్యాండిల్ చేస్తాడు థ్యాంక్ యూ కిరణ్ ఈ సినిమా ద్వారా వరుణ్ ద్వారా నువ్వు డైరెక్టర్ అవుతున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది ఈ సినిమా సాంగ్స్ విన్నాను మా బావ తమ్మని నిరగతీశాడు తమ్మని ఎంత బిజీగా ఉన్నాడంటే తన సినిమా ఆడియో ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వనంత బిజీగా ఉన్నాడు వెరీ గుడ్ బావ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఇకపోతే వీళ్ళందరినీ ముందుకు నడిపిస్తున్న అల్లు అరవింద్ గారి గురించి చెప్పాలి ఇందాక ఆయన ఫ్లైట్లో వస్తూ అరవింద్ గారు ఒక లవ్ స్టోరీ చేద్దాం హరీష్ అన్నారు సో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు
అరవింద్ గారు ఏ ఏజ్ వాళ్ళతో పోటీ పడుతున్నారు అనేది. అండ్ ఒక గజనీ తీసినా, ఒక మగధీర తీసినా, అలాగే ఒక బలబలే మగాడు లేదా ఒక గీత గోవిందం అంటే ఆయన విజన్కి ఆయన స్పాన్కి లిమిట్ లేదు. పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలో ఉంటాడు, చిన్నపిల్లలతో చిన్నపిల్లలో ఉంటాడు, నాతో నాలా ఉంటాడు. నాతో నాలా ఉండే ఏకైక ప్రొడ్యూసర్ అరవింద్ గారు. సార్, ఇట్స్ ఆల్వేస్ ప్రెజర్ టు హ్యావ్ యూ. మీ యొక్క ప్రజెన్స్లో ఉండే టైం అసలు తెలియదు. నిజంగా చెప్తున్నా, చాలామంది యంగ్స్టర్స్కి ఉండే సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలామంది యంగ్స్టర్స్తో ఉండే ఆ ర్యాప్ మీతో ఉంటుంది. మరి మీరు వయసుని ఎక్కడ దాస్తున్నారు అనేది మాకు తెలియట్లేదు. హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను, ప్రతి ఆడియో ఫంక్షన్లో అల్లు పెరగకుండా ఆడుతున్న సత్యం మాస్టర్ అండ్ టీమ్కి సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది సెలబ్రిటీలు రావడం లేట్ అవుతుంటుంది, ఒక్కొక్కసారి ఆడియో ఫంక్షన్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటాయి. సుమ గారు అప్పటికీ కౌంట్డౌన్ని బ్రేకులు ఇచ్చి మేనేజ్ చేస్తుంటారు. బట్ స్టిల్ నిజంగా అలాంటి ఆడియో ఫంక్షన్లలో బోర్ కొట్టకుండా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ మీరు చేసే మీ థీమ్స్ కానీ మీరు చేసే పర్ఫార్మెన్స్లు కానీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు చేసిన పుష్ప మ్యాషప్ విదిన్ 5 మినిట్స్ ఆల్ సాంగ్స్ విత్ కీ డైలాగ్స్ కీ సాంగ్స్ చేసి చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు సత్య మాస్టర్ గ్రూప్ అండ్ టీమ్, చాలా 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 చక్కగా పర్ఫామ్ చేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై హీరో, మై బడ్డీ, మై బ్రో వరుణ్. వరుణ్తో పనిచేశాను, బన్నీతో పనిచేశాను కాబట్టి ఒక కామన్ క్వాలిటీ చెప్తాను ఇద్దరికి. సెట్లో సీన్ పేపర్ తప్ప ఇంకేది పట్టించుకోరు. అంటే ఒక్కొక్కసారి కెమెరా నుంచి దూరంగా ఉన్నప్పుడు ఫోన్లో షార్ట్ రెడీ అని చెప్తాం, గబుక్కున లేట్ అయిపోతుంది ఇంకా నేనే చెప్తా ఉంటే కనీసం ఫోన్ కూడా దగ్గర ఉండదు ఇద్దరికి. ఆ సీన్ పేపర్ పట్టుకొని సీన్లోనే నిమగ్నం అయిపోతారు. ఆ డైలాగ్ ఏంటి, నెక్స్ట్ షార్ట్ ఏంటి, బెస్ట్ ఎలా ఇద్దామని. వరుణ్ బన్నీ చెప్పిన ఒక టిప్ చెప్పాలి నీకు. సార్ డైలాగ్ వచ్చేసింది కదా, ఎందుకు ఇంకా అంతసేపు నేర్చుకున్నారు, వచ్చేయండి అంటే, హరీష్ ఒకసారి ఒక షార్ట్ తీస్తే ఇంకా దాన్ని మళ్ళీ రీడూ చేయడానికి ఉండదు. ఒకసారి డైరెక్టర్ ఓకే అన్నాడు అనుకో, ఇంకా చరిత్రలో ఎప్పుడు ఆ షార్ట్ అలాగే ఉంటుంది. సో ఐ ఆల్వేస్ వాంట్ టు గివ్ మై బెస్ట్ టు దట్ షార్ట్ అని చెప్పాడు ఒకసారి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్ ఐ థింక్ ప్రతి హీరో ఈ క్వాలిటీ అలవర్చుకోవాలి. వరుణ్, నీ డెడికేషన్ ఏంటో డైరెక్ట్గా ఈ సినిమాలో చూసాం బికాస్ ఆఫ్ యువర్ ఫిజిక్ అండ్ ఆల్. నీతో పనిచేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ సినిమాకి నువ్వు ఎంత కష్టపడో ప్రత్యక్షంగా నేను చూశాను. సుమగారు అన్నట్టు మేకింగ్ వీడియోలు అందరు ఉన్నారు, నేను లేను, పాండమిక్ వల్ల నేను రాలేకపోయాను, బట్ ఫంక్షన్కి వచ్చాను. ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యి ఈ టైటిల్ మాత్రమే గని కాదు, ఇది ఒక డబ్బుల గని అయ్యి సిద్ధు బాబీ ఆ గని నుంచి కోట్లు తవ్వుకొని ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి నాకు ఒక అడ్వాన్స్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ గని. ఏప్రిల్ 8 మీ ముందుకు వస్తుంది, డోంట్ ఫర్గెట్ ద డేట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు. యాజ్ యూజువల్ మీ సినిమా లాగానే స్పీచ్ కూడా బ్లాక్ బాస్టర్ అంతే. సినిమా హీరోయిన్ సాయి మంజ్రేకర్, విలన్లతో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి టైం వచ్చింది. ఎందుకంటే విలన్లకి అందమైనటువంటి కూతుర్లు ఉంటున్నారు.